ఐగుప్తు దేశం నుంచి ముక్తి పొంది విడుదలపడి వీళ్ళందరూ వెళుతూ 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 ఏం చేశారంట, యోషువకు ఎముకలను కూడా అంటే నాకు అర్థం కాదండి, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఉన్నారని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎన్నమ్మా ఎన్నమ్మా తల్లి చెప్పుతుంది, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోషువకు తల్లి తండ్రిని అమ్మను కుటుంబీకులందరినీ పిలుచుకుని ఐగుప్తు దేశంలో పిలిచిన తర్వాత అది ఒక మంచి చరిత్ర అండి. కాలంలో దరిద్రం అనుభవిస్తున్నా, మట్టిలో బొడలాడుతున్నా, ఆకలి కలమటిస్తున్నా ఆ తండ్రిని కుటుంబాన్ని యేసు ఐగుప్తు దేశానికి ఎలా స్వాగతం చెప్పి తీసుకొచ్చి ఐగుప్తు దేశం వాళ్ళకి ఎలా రిపోర్ట్ చేశాడో అది ఒక వండర్ అనేటువంటి సబ్జెక్టు. విశ్వతం చెప్పాడు ఆఖరికి హల్లెలూయా హల్లెలూయా చెప్తూ చెప్తూ అంటాడు, నేను చనిపోతాను అబ్బాయి, ఏదో ఒక రోజు నేను చనిపోతాను రా, అయితే ఏం చేస్తారంటే దేవుడు దిగి వస్తాడు మిమ్మల్ని ఇక్కడి నుంచి విడుదల ఇచ్చేస్తాడు, ఒక రోజు ముందు వస్తుంది, అయితే మీరు వెళ్ళిన తప్పుడు ఏం చేస్తారంటే ముందు ముందు ఏం చేస్తారంటే నేను చనిపోవటంతో నన్ను ఒక బాక్స్ లో భద్రం చేయండి. ఏంటమ్మా యేసును బతికి ఉండగానే తన అనుకో మాట్లాడుకుంటున్నాడు ఈ విషయాలన్నీ, నేను నేను చనిపోయిన తర్వాత నన్ను ఒక బాక్స్ లో భద్రం చేయండి, వెళుతూ వెళుతూ దేవుని చిత్తం అయితే నా ఎముకలు కాలంలో వేసానికి ఏమండి యేసు కారణ దేశానికి నా ఎముకలు తీసుకెళ్ళన్నాడు అంటే మీకేమన్నా కాస్త వెనక్కి వెళ్తే అర్థమవుకుండా జ్ఞాపకం వస్తుందా చెప్పండి. హల్లెలూయా ఈ సబ్జెక్టులు నేను హిందూ మధ్యలో అక్కడక్కడ పండుగల్లో చెప్తూ వస్తున్నా. దేవుని స్తోత్ర హల్లెలూయా చెప్పండి. అబ్రహాము దేవుడు చేస్తాడు ఏమని, కాలాను దేశమును నీకు నీకు నీ తరములకు నీ సంతానమునకు అప్పగిస్తున్న వాగ్దానము ఇప్పుడు ఎక్కడ నెరవేరుతుంది, యేసు ఎముకల ద్వారా కూడా. అప్పుడు అన్నాడు ఏం చేస్తారు, చనిపోయారు చనిపోయిన నుంచి ఏం చేశారు బాక్సులో సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచే బాక్సులో పెట్టారు. వీళ్ళు వెళ్ళే టయానికి మాంసం అయితే శరీరం అయితే లేదు కానీ ఏమన్నంత ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలను మోసుకొని పోయి ఏం చేశారో చెప్పండి. యెహోషువ గ్రంథము 24:32 చదువు తల్లి, ఆపేస్తా చరిత్ర ఆపేస్తాను, వాక్యం 4 మాటలు చెప్తా త్వరగా చదువు. యెహోషువ గ్రంథం 24:32 చెప్పండి. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాం, కానాను దేశము నుండి ఐగుప్తు దేశానికి యేసు ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడా, ఆయనతో ఎంతమంది ఆయన వెళ్ళారా చెప్పండి, ఒక్కడే వెళ్ళాడా ఆయనతో ఇంకేమన్నా వెళ్ళారా చెప్పండి చెప్పండి, ఒక్కడే ఒక్కడే వేరు ఇస్తున్నప్పుడు హల్లెలూయా 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 ఒక్కడే. ఇందాక వాక్యం చదువు యెషయా గ్రంథం 62:22 ఉండండి, మీలో ఒంటరైన వాడు 1000 మందకును ఎన్నిక లేని వాడు ఫలమును జరమగలరు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యెషయా బాగా చెప్పండి, ఒంటరైన వాడు 1000 మంది అయ్యాడు, ఎన్నిక లేని వాడు ఫలమైన జనమయ్యాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సింహం పిల్లలు ఆకలి కలవండిచ్చిన యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేనను అనే సబ్జెక్ట్ యేసు కరువు కాలంలో ఏ దేశాల నుంచి ఏ దేశాల నుంచి డబ్బు సంపాదించాడు, పొలాలు సంపాదించేశాడో, లేకుంటే పశువులు సంపాదించేశాడో అది ఒక చరిత్ర సబ్జెక్ట్ రాసి పెట్టారు దేవసేనలు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఒంటరైన వాడు యేసు, ఎన్నిక లేని వాడు యేసు. ఈరోజు నిన్ను అంటున్నారు కదా అట్లేదా, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతా డబ్బో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతా డిగ్రీలో, మీ జీవితం అంతా ఫెయిల్ అవుతాయినా
ఆకలి తల్లిని తీరుగా చెప్పండి. చదువుకున్న పిల్లలు హల్లెలూయా. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు, అసలు నీకేమన్నా కాస్త సిగ్గు అనిపించట్లేదా, బాధ అనిపించట్లేదా అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఎన్నిక అంతేకాకుండా చాలా మంది కూడా అంటారు ఏమమ్మా కనీసం సతువులో వెళ్ళైపోయా సతువు అనేసం కనీసం ఉద్యోగం కూడా అని కొన్నిసార్లు ఉద్యోగ విషయంలోనో సదు విషయంలోనో వివాహ విషయంలోనో లేకుంటే ఫలితం ఫలితం చేస్తున్న ఫలితాల విషయంలోనో ఏదో ఒక ఒక అందం విషయంలోనో చెప్పండి చెప్పండి మనం ఎన్నిక లేని వారుగా చెప్పండి. పెద్ద దగ్గరకు వచ్చేసరికి మనకి ఇల్లు లేదని చెప్పండి, అద్దీట్లో ఉంటున్నామని చెప్పండి చెప్పండి. పిల్లలైతే కన్నాము కానీ చదువులు వాళ్ళు సరిగ్గా చేయలేకపోయాం, పెళ్లి సరిగ్గా చేయలేకపోయాం, దేవుడు సరిగ్గా తీసుకెళ్లలేకపోయామని మనందరినీ కూడా ఎన్నికలేని వారు విశేషం లేరా చెప్పండి తల్లి, లేరా అండి ఎన్నికలేని వారు విశేషం లేరు లేదా, మనల్ని మనం తునికరించిన లేరు. చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు తునీకరించిన వాళ్ళు ఉన్నారు, యవనస్తులైన పిల్లలు కూడా అనేక రకాల తునీకరించిన వారు, వేలు వేసిన వారు, ఎత్తి వేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ఏసేమేమో చెప్పండి, ఎన్నిక లేనివాడు చెప్పండి చెప్పండి. రాజు ఏమన్నాడండి అతనితో, ఒక సింహాసనం తప్ప చెప్పండి చెప్పండి, ఒక సింహాసనం విషయంలో తప్ప ఇక సమస్తము నీదే. ఆమేన్. దేవుడు ఈ రోజు నేనంటున్నాను మనకి రాబోతున్న రాజధాని, మనకి రాబోతున్న మహానగరం, మనకి రాబోతున్న స్మృతి కొన్ని డిపార్ట్మెంట్స్ లేదా గొప్ప గొప్ప ఉద్యోగ ఆఫీసర్స్ అనేక మనసు నీటిలలో కూడా ఈ యేసు విషయం లాస్ట్ గా చెప్తాను, అతను ఎలాగా ఒంటరైన వాడు వేల మంది అయ్యాడో, ఎన్నికలైన వాడు బలమైన జనం ఎలా అయ్యాడో అతని యొక్క అతని విషయాలు మనం లాస్ట్ మనం చూస్తాము. దేవుని స్తోత్రం. ఈరోజు మీరు కూడా ఏ విషయంలో మిమ్మల్ని తునీకరిస్తున్నారు, ఏ విషయంలో మిమ్మల్ని ఎరివేసినట్టుగా చేస్తున్నారు, ఏ విషయంలో మిమ్మల్ని లెక్క లేకుండా దుఃఖపరుస్తూ హీనపరుస్తూ బాధపరుస్తున్నారో, నేను ఆ విషయంలో ఈరోజు ఏ విషయంలో చెప్పబోతున్నాను మీరు వినాలని మీకు నేను తెలియజేస్తున్నాను. పేరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఏ విషయంలో చెప్తున్నాను చూడండి, నంబర్ వన్ అదేంటయ్యా అంటే తెలుగులరా, నంబర్ వన్ ఏంటంటే యేసు వంతనైన వాడు బలమంది అయ్యాడని, ఎన్నికలైన వాడు బలమైన క్షణం కలిగిన వాడు అయ్యాడని వాక్యము ప్రవచనము యేసు తీసుకున్నట్టే. ఇప్పుడు అతను అలా అవటానికి కారణం ఏంటయ్యా అంటే చెప్పండి చెప్పండి, చినిగిపోయిన వస్త్రాలు కట్టుకునేవాడు అవునా కదండి, చినిగిపోయిన మసివారిన మట్టితో కూడిన వస్త్రాలు కట్టుకునేవాడు, మట్టిలో పొరలాడేవాడు, మట్టి మట్టిలో ఉండేవాడు, మట్టి వస్త్రాలు కట్టుకునేవాడు, ఏదో సత్యాన్ని తినేవాడు, రొట్టెలు తినేవాడు అవునా కదండి, ఏమండి వర్షం తడిసేవాడు చెప్పండి, చలిక వలికేవాడు, దుమ్మస్తే దుమ్ములో ఉండేవాడు, ఆ ఊరికి ఆ ఊరికి ఇల్లేసుకుని బతికేవాళ్ళు, అక్కడక్కడ ప్రయాణం చేసేవాడు, పస్సులు రాసుకునేవాళ్ళు, వాసన వాస పట్టేవాళ్ళు. ఒక విషయం చెప్పనా, ఇస్రాయేలీయులు అనగా ఎబ్రిలో అనగా ఐగుప్తులకి అసహాయం అంట, అసహించుకుంటారు ఎబ్రిలో చే ఇస్రాయేలీలో అని శీతరించుకుంటారంట. ఎందుకని వాళ్ళకి పరిశుద్ధత శుభ్రత ఉండదు అని. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు చేసి చెప్పండి, మహానగరమునకు తీసుకుని వెళ్ళాడు, సింహాసనం ఎక్కించాడు, రథం ఎక్కించాడు, నానవస్త్రాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, సమస్తం రాజులను మంత్రులను సామంతులను ప్రజలను అనేక మన పొలాలు పశువులు సమస్తమును కూడా యేసు మనకు వచ్చాడు. ఇప్పుడు ముఖతం లేని మహారాజులు చెప్పండి, ఒంటరైన వాడు ఎన్నికలైన వాడు దేవుడు అలా మారుస్తాడేమో నీకు తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. అద్దీట్లో ఉంటున్న నీకు దేవుడు ఈ మహానగరంలో సంతల్లిస్తాడేమో, ఎంతలో ఎంతలో ఎక్కడ పెరుగుతున్న నిన్ను దేవుడు అందరి ముందు మంచి ర్యాంకులతో పాస్ చేస్తాడేమో. ఎన్ని వివాహాలు వచ్చినా యమనాలకు నచ్చలేదు, కట్నం సరిగ్గా ఉంటుంది అనుకుంటున్నారేమో, అంతకంటే అనుకున్న వాళ్ళ ముందరే నీ బిడ్డలకు దేవుడు వివాహం ఘనంగా చేస్తాడేమో. ప్రైజ్ అల్లా హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, మనం ఏ సేవలో గ్రహించా చెప్పండి. ఏ సేవ లక్షణాలు ఇప్పుడు మీకు చెప్పి ముగించి ప్రార్థన చేయబోతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఉన్న గొప్ప విషయాలు ఏంటంటే, ఏం బిడ్డరా, ఏ సేవ చెప్పండి, పొత్తుఫరో భార్య సాతాను ఇస్తుంటామని ప్రేరేపించి ఆమె ద్వారా ఏ సేవలు ఏం చేశారండి, శోధింపజేశారు. ఏం చేశారండి, శోధించాడు, 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 శోధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ నెంబర్ వన్ ఏంటంటే, నెంబర్ వన్ ఏంటంటే, ఒప్పుకోలేదు. చెప్పండి, చెప్పండి, ఏం చేయలేదమ్మా, ఒప్పుకోలేదు. దేవుని స్తోత్రం. రెండవది ఏంటంటే, రెండవ విషయం ఏంటి, అతనంటే ప్రతిరోజు మెలకుండా ఉండేవాడంట. ఆమేన్. చెప్పండి, ఒప్పు ఒప్పుకోలేదు, రాజీపడలేదు పాపం విషయంలో. రెండోది ఏంటంటే, ప్రతిరోజు మెలకుగా ఉండేవాడంట, జాగ్రత్త పడేవాడు. మూడవదిగా చూస్తున్నట్టయితే, అక్కడ నుండి పారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి ఒకటి, ఒప్పుకోలేదు పాపానికి. రెండవది, ప్రతిరోజు మెలకుగా ఉండి జాగ్రత్త పడేవాడు. మూడవది, అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయాడు ఎవరి చెవుల నుండి, చెప్పినప్పుడు పారిపు. స్తోత్ర, హల్లెలూయా. అతను చేస్తున్న గొప్ప విషయం ఏంటంటే, ఆ మూడు విషయాలు అతను మన దగ్గర చూస్తున్న తర్వాత ఏం వెళ్ళారా, యేసు. ఇంకొక విషయం ఏంటంటే, రాసుకోండి, రాసుకోండి చెప్తాను, రాసుకోండి చెప్తాను. 40:41 40:38 చూస్తే, యేసు ఆత్మపూర్ణుడు. పాయింట్ రాసుకోండి, పాయింట్ రాసుకోండి. ఒకటి ఏం చేసుకోండి, పాపాన్ని ఒప్పుకోలేదు. రెండవది, ప్రతిరోజు మెలకుగా ఉండి జాగ్రత్త పడ్డాడు. మూడవది, అక్కడ ఉండి అతడు పక్కన తొలగిపోయాడు, పారిపోయాడు, తను తను కాపాడుకోగలిగాడు. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే, యేసేపు ఆత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు యేసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేనివాడు చెప్పాలి, నా వాడు కాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుని స్తోత్రం. నన్ను చాలా మంది పెంతెకొస్త పాస్టర్ గారు వస్తున్నాడు, పెంతెకొస్త ఆయన వస్తున్నాడు అని అర్థం చేసేవాడు. ఎందుకు అర్థాలు చేస్తాను, ఆలోచన చేస్తే, ఆత్మ ఉంటే మళ్ళీ ఆత్మ పొందకూడదు ఏంటయ్యా, ఆత్మ ఉంటే మళ్ళీ రామని పిలవటం ఏంటయ్యా అని నన్ను చాలా మంది వ్యతిరేకంగా చాలా క్వశ్చన్లు వేసి చాలా మంది నన్ను పట్టుబట్టి అడిగేవాళ్ళు. అయితే వాళ్ళు వాక్యం బైబిల్ అంతా చదవక, బైబిల్ చదవక, చదివి అర్థం చేసుకోక, ఎవరు చెప్పిన మాటలు పట్టుకునే వాళ్ళు నన్ను కొన్నిసార్లు క్వశ్చన్ చేశారు, నన్ను పెంతెకొస్త పాస్టర్ గారని ఎగతాళి చేశారు నన్ను. అయితే వాళ్ళకి సరైన విషయం చెప్పాను. ఏమని చెప్పాను తెలిసిన, దేవుడైన యెహోవా నేల మట్టి తీసుకొని చెప్పండి, నష్ట రంధ్రములలో జీవాత్మను ఉండాడు, అది మనిషి ఆత్మ ఉంది అన్నవే, ఉంది అన్నవే ఆత్మ. అది ఆత్మ, అది మనిషి ఆత్మ. కానీ రమ్మని పిలిచే ఆత్మ, పొందుకోండి అన్న ఆత్మ, లేకుంటే నీ మీదకి వస్తుంది అన్న ఆత్మ, వాగ్దానం చేసిన ఆత్మ, దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ, అవన్నీ మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏసో చెప్పగా, ఆత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆత్మను ఆర్పుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము నిత్యమును, బలిపీఠము నిత్యం మండుతూనే ఉండాలి. దీపవృక్షం నిత్యము వెలుగుతూనే ఉండాలి. దీపవేదిక నిత్యము వేస్తూనే ఉండాలి. అగ్ని అయితే కారుతుంది కానీ పొద, అలాంటి అనుభవం కలిగిన వాడు ఎవరు చెప్పండి. యేసు ఆత్మ పూర్ణుడు. దేని స్తోత్రం చెప్పండి. మా అమ్మగారు బైబిల్ నేషనం, మా అమ్మగారు బైబిల్ నేషనం. కానీ నేను రాత్రి రాత్రి ఎందుకు వస్తారు ఇక్కడ వచ్చేసాను, పట్టబడ్డది అయితే ఎందుకు వస్తుందని, బాప్టిస్ట్ సంబంధించి ఎందుకు వస్తుందని, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పునాది మీద ఉన్నా. చాలా మంది సేవకులు ఏదో మినిస్టర్ డబ్బు ఇస్తున్నారని, వస్తువులు ఇస్తున్నారని, చర్చి కట్టిస్తున్నారని, నెల నెల జీతాలు ఇస్తున్నారని జంపైన వాళ్ళు, మళ్ళీ నేను ఐపీసీ సేవకుని చెప్పుకునే వాళ్ళు
చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నాకు చెప్పండి, ఒకటి ఆత్మ పురుడు, రెండో చూస్తున్నట్లయితే దేని పిల్లరా, ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆత్మ జ్ఞానము కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ జ్ఞానం అండి? ఆత్మ జ్ఞానం. ఈ లోక జ్ఞానము, ఎడి జ్ఞానము, కానీ యేసుని చూస్తుంటే రెండోది ఆయన ఆత్మ జ్ఞానము కలిగిన వాడు. సొలొమోను దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమని అడగచ్చు? ఏమడిగాడు ఆఖరికి చెప్పండి? జ్ఞానము కోరుకున్నాడు. ఏమడిగాడమ్మా? జ్ఞానము. జ్ఞానము కలిగిన వారు చెప్పండి, చెప్పండి. ఆ దేవుని స్తోత్ర, హల్లెలూయా. రెండవది జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. మూడవది చూసినట్లయితే భక్తి కలిగిన వాడు. ఎవరు చెప్పండి? 39:9 అధికారం 39:9 చదవద్దు. భక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్ర, భయభక్తులు కలిగిన వాడు. ఎవరికి చెప్పండి? ఒకటి ఆత్మ పూర్ణుడు, రెండవది దేవుని జ్ఞానం కలిగిన వాడు, మూడవది భయభక్తులు కలిగిన వాడు. దేవుడు ఏమన్నాడండి? నలభలు నేను రక్షించాను. యెహోవాకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరమును నిలిచి ఉండును. అలాగే చూసి మూడవది యేసు భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. నాలుగవది చూస్తున్నట్లయితే పాపము చేయని వాడు. ఏం చేయనివాడమ్మా? చెప్పండి, 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 చెప్పండి. పాపము చేయని వాడు. క్రియారూపంగానైనను చెప్పండి, ఆత్మరూపంగానైనను పాపము చేయని వాడు. దేవుని స్తోత్రం. ఏ విషయంలో కూడా అతడు పాపము చేయలేదు, పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి దూరముగా వెళ్ళి బతికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదవది చెప్పి ముగించే మాట ఏంటంటే, అందరూ అతనికి కీడు చేసిన అతడు అందరికి మేలే చేశాడు. ఏం చేశాడమ్మా? అందరికి అనగా శత్రువులు ఎదుర్కొని మగవారు వరకు మేలే చేశాడే, కానీ ఎవరికి కీడు కీడు మేలు కీడు కీడు మాని మేలు చెయ్యుట నేర్చుకోరుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళారా, ఒక విషయం నేను చెప్తుంది అంటే, ఒకటి మనము కూడా యేసేబులాగా ఆత్మ పూర్ణులమై ఉండాలి. మనము కూడా యేసేబులాగా ఆత్మ జ్ఞానమును కలిగి ఉండాలి. మనము కూడా యేసేబులాగా భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. మనము కూడా దేని విడాలా, పాపమును అసహించుకొని పాపమునకు దూరం వెళ్ళిపోయి బతకాలి, పాపము చేయకూడదు. ఐదు చూస్తున్నట్లయితే మనకి ఎంతమంది కీడు చేసినా మనం మాత్రం ఎదుటి వారికి మేలు చేయాలి. మేలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణాలన్నీ యేసులో ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడు? యేసులో అంటే ఇష్టపడ్డాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కాబట్టి యేసప్పు అతన్ని ఇష్టపడ్డాడు. దేవుడు యేసప్పు అంటే ఇష్టపడ్డాడు, దేవుడు యేసప్పు అంటే సంతోషించాడు. దేవుడు యేసప్పు ద్వారా చెప్పండి ఒక మంచి నాయకత్వంలోనికి, అనేకుల మధ్యలో ఒక ధన్యుడుగాను లేకుంటే భాగ్యవంతుడిగాను ఒక సాధనంగా దేవుడు దిట్టిగా వెలిగించాలని ప్లాన్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒంటరిగా వచ్చాను, తప్పు బట్టలతో, తప్పు వస్త్రాలతో పత్తి బిడ్డని మూడు ఆ పత్తి బిడ్డ మూడు నెల ఆ బిడ్డను తీసుకొని రతుపాపం తీసుకొని నర్సరావుపేట నుండి విజయవాడ పడమర సెంటర్ కర్మగారి బదారులకి తప్పు బట్టలతో రతుపాపం మూడు నెలలు తీసుకొని వచ్చాను. ఈ విషయం చెప్పరా, మీరు ఎవరైనా సరే లబ్బర్ చెప్పుల కోసం పట్టుబట్టి ప్రార్థన చేశారా? ఒక జత లబ్బర్ చెప్పుల కోసం ఎప్పుడు మెత్తరా సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలయించుంటే అప్పుడు కూడా సాక్ష్యం చెప్తాను. లబ్బర చెప్పులు కూడా కాలకలేని స్థితిలో విజయవాడ వచ్చాను. ఖర్చు డబ్బులతో అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చేసరికి పరమశంకర వసతి అయిపోయాడు. డబ్బులు తీదాడని మంచి దాటానికి లేవు. మంత్రుడు వాడిని మంత్రుల వాడిని వచ్చాను, మంత్రుల బ్రతుకు బతికాను. కానీ మంత్రుల వాడిని దేవుడు ఎప్పుడు చేస్తా
ముందు దేవుడు నన్ను ఏమిస్తుంటే తన కుమారుడుగా చేశాడు. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడండి? పరమ తండ్రి ఏం చేశాడు? తన కుమారుడుగా చారదీశాడు. చారదీశుల పరమ తండ్రి ఏం చేశాడంటే, చెప్పండి, సావుకుల దగ్గరికి చేర్చాడు. తండ్రి మమ్మల్ని సారదీశాడు, తర్వాత సావుకుల దగ్గరికి చేర్చాడు. సావుకుల దగ్గర చేర్చిన దేవుడు సంఘములోనికి చేర్చాడు. సంఘంలో చేర్చిన దేవుడు ప్రపంచంలో నడిపించాడు. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు మనం ఎవరం కదా చెప్పండి? అనాథులము కాదు, ఒంటరి వారము కాదు. కానీ కొన్నిసార్లు నువ్వు అదే ప్రార్థన చేస్తున్నావు, అదే ఆలోచన చేస్తున్నావు. ఒప్పుకోవాలి దేవుని దగ్గర ఇక్కడ. హల్లెలూయా. అలాగే చెప్పండి, భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల విషయంలో, లేకపోతే సాగు దగ్గరకు వచ్చేసరికి, సంఘం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో సార్లు నేను ఒంటరిగాన్ని, నేను ఒంటరిగాన్ని, నేను ఒంటరివాడని అని చెప్పి దీకులుగా ఏడుసుకున్న రోజులు ఉన్నాయి. నీకులుగా కన్నీలు గడిచిన రోజులు ఉన్నాయి. యవనస్తులని బిడ్డలు కూడా కొన్నిసార్లు, కానీ రోజు నేను ఒంటరి వాడని కాదు. నాకు మంచి మినిస్ట్రీస్, మంచి దేవుడు ఉన్నాడు. నేను గృహాధికులం, పొద్దులు చేసే వాళ్ళం, గృహాధికులం. నేను వీళ్ళారా విగ్రహాధికులను మమ్మల్ని ఒంటరిగా నన్ను ముందు ఏసే సాధిస్తున్నాడు. ఏసే సేవకులకు అప్పగించాడు, సేవకులకు అప్పగించిన ఏసే సంఘానికి అప్పగించాడు, సంఘానికి అప్పగించిన ఏసే ఈ రోజు రాష్ట్ర జిల్లాలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఒంటరిని కాదు. వాళ్ళు అన్నారు కదా, మా వాళ్ళంతా అన్నారు ఒకటే మాట అండి, ఫైనల్ గా ఏమన్నారంటే, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, నువ్వు ఆ దేవుణ్ణి, ఆ దేవుడు మన దేవుడు కాదు. మనకి 33 కోట్ల దేవుడు దేవతలు ఉన్నారు. ఒక దేవుడు ఎందుకుగా నీకు? ఆయన చూడండి, ఆయనే చచ్చిపోయాడు, ఆయనే శిలువ వేయించుకున్నాడు, ఆయనే చచ్చిపోయాడు, నీకు ఇంక దిక్కేంట్రా అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. మీ ఇంటికి రాము, మీ ఇంటికి ఇక నుంచి ఆ యేసును నమ్ముకొని ఆ యొక్క సంఘంలోకి నువ్వు వెళ్ళిపోతే ఇక నుంచి మీ ఇంటికి రా, మీ గ్లాసులో మంచం తాగా, మీ ప్లేట్లలో భోజనం చేయం, మీ కార్యక్రమానికి, ఏ కార్యక్రమానికి రావన్నారు. నన్ను నన్ను ఎలివేశాను మా వాళ్ళంతా కట్టుబట్టలతో ఫండ్ అని చెప్పేసి వచ్చేసాను. కానీ ఈరోజు ఒక విషయం చెప్పనా, దేవుడు వారిని కూడా తీసుకొచ్చి నాలోని కనిపేశాను. నర్సోపేట ఇప్పుడు రేపు ఈ నెలలో మళ్ళీ నాకు మీటింగ్స్ ఉన్నాయి. రేపు నుంచి మూడు మీటింగ్స్ ఉన్నాయి వేరే ఊళ్ళో. వచ్చే నెలలో 4 సేవకులు గుంటూరు జిల్లాలో వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. నేను డేట్లు ఇస్తే వాళ్ళు రావాలని, ఎందుకంటే నా బంధువులంతా అక్కడే ఉన్నారు. నాకు వచ్చి మీకు నా బంధువులు, నా స్నేహితులు పుట్టి పెరిగిన ఊరు, నన్ను తీసుకొని సాక్షిగా ఆయన పాపగా వాడుకోవడానికి. ఎవరైతే నన్ను వెలివేశారో, ఎవరైతే నన్ను లేకుంటే నిర్మించారో, ఎగతాళి చేశారో, ఎత్తివేసేసారో, వదిలేసేసారో, లేకుంటే పిల్లలు మమ్మల్ని చెదురుచుకున్నారు, వారి మధ్యన ఈ దేవుడు ఈ రోజు నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను వాళ్ళు వాడుకుంటాడు. ఏ విషయంలో ఉన్నావు ఆ విషయం దేవునికి ఈ సంవత్సరంలో చేయబోతున్నాడు. చెప్పండి, 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 హల్లెలూయా, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డారా, జ్ఞాపకం చేసుకోనండి, అదే నర్సాపేటలో నా సొంత ఊర్లో నా స్నేహితుడు పెద్ద మీటింగ్ కొన్ని 50 లక్షల రూపాయలు కొనేసి మీటింగ్ పెట్టి దాంట్లో నన్ను స్పీకర్ గా ఇచ్చారు. మా అమ్మ అక్కడే ఉన్నారు, మా అమ్మ అక్కడే ఉంది, మా తమ్ముడు చెల్లెలు అక్కడే ఉంటారు, మా అంతా అక్కడే, మా ఇల్లు అక్కడ సొంతిల్లు ఉంది. అయితే అతను నన్ను సాపుడు మీటింగ్ స్పీకర్ వివరిస్తే మాటలు అయిపోయినాయి. ఎడార్లో పెద్ద డేజీ వేశారు, ఇస్తారని జనం వచ్చేసారు, చాలా గంభీరమైన పెద్ద మీటింగ్ అని నన్ను వాక్యాన్ని పిలిచాడు. డయస్ పైకి వెళ్ళి ఎదురుగా వాక్యం చెప్తూ, నా సాక్ష్యం చెప్తూ, వాక్యం చెప్తూ ఉంటే, అయితే నేను చెప్పిన అక్కడ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాది నర్సులో పెరగటం, నా తల్లి ఇక్కడ ఉంది, నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, పుట్టి పెరిగింది ఇక్కడే, ఆ మాట మాత్రం చెప్పలే నేను. దాన్ని బ్రేక్ చేసి మిగతా విషయాలు చెప్పుకుని వచ్చాను. కానీ ఆ సభలో మా అమ్మ కూర్చునుంది, సభలో అమ్మ కూర్చునుంది. అప్పుడు మా అమ్మతో అంటున్నారంట, అబ్బాయి ఎవరు కానీ కురవడం మంచి, చిన్న వయసులోనే ఆ పాస్టర్ గారు విజయవాడ చూచారంట. ఎక్కడ తెచ్చాడు? విజయవాడ చూచారంట, చిన్న వయసులోనే. అసలు ఆ మాటలు, ఆ ధైర్యం, ఆ స్పీడు, ఆ రన్నింగ్, ఆ వాక్యాలు,
నిజంగా ఆ ఎక్కడ పాస్టర్ గారు ఏమో గానీ ఎవరో అబ్బాయి ఏమో గానీ అది ఎవరు గానీ అని అంటే మా అమ్మ అక్కడే కూర్చున్న మా అమ్మ చూడండి రమ్మంటే ఆమె బలకరించే ఆ పాస్టర్ గారు ఎవరో కాదు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు అంటే అనవయ్య నీ కొడుకేనా ఏది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నీ కొడుకేనా ఇజావెళ్ళిపోయాడు నీ కొడుకేనా పాత్రుస్తున్నాడు దేవుడు నమ్మకం నీ కొడుకేనా ఇప్పుడు అది దయస్మైన వాక్యం చెబుతుంది నీ కొడుకేనా అదే మనవాడే కదా చెప్పలేకుండా సరి గట్టిగా ఈ స్థితిని నాకు ఇచ్చాను దేవుడు ఏ స్థితిని ఇచ్చాను దేవుడు నీకెందుకు ఇవ్వడు.